నేను నా ప్రసంగాలన్నింటిలో మొదటి నుంచి కూడా అవధానాలు ప్రసంగాలు ప్రవచనాలన్నింటిలో ముందు మాతృదేవో భవ అనకుండా నేను మొదలు పెట్టాను. కానీ కొంతమంది దాని అర్థం విషయంలో పొరపాటు పడుతున్నారు. మాతృదేవో భవ అంటే మాతా దేవః యస్య సః మాతృదేవః. మాతృదేవో భవ అంటే తల్లిని దేవతగా భావింపుము అని అర్థం. అంతేకాని తల్లికి నమస్కారం అని అర్థం కాదు. పితృదేవో భవ అని కూడా అంతే. పిత దేవః యస్య సః పితృదేవః. పితృదేవో భవ అంటే తండ్రిని దేవతగా భావింపుము, తల్లిని దేవతగా భావింపుము. ఆచార్య దేవో భవ గురువును దేవతగా భావింపుము. అతిథి దేవో భవ అతిథిని దేవుడుగా భావింపుము అని ఎదుటి వాళ్ళకి చెప్పే విధానం అది. ఒక రకంగా దాన్ని సూచన అనొచ్చు, లేదు ఏదైనా అభ్యర్థన అనొచ్చు. బాబు తల్లిని పూజించు, తండ్రిని పూజించు, గురువును పూజించు అని గురువు చెప్పే ఆశీర్వచనం మాట కావచ్చు. చిన్నప్పటి నుంచి వాటిని విని విని ఉండడం వల్ల మాతృ ప్రార్థనకి ముందు నాకు ఆ మాట మాట్లాడడం అలవాటు. కానీ దానికి తల్లికి నమస్కారం అనే అర్థంలో కొంతమంది తీసుకుని ఏమండి దాని అర్థం ఇది కాదు కదా అని కొంచెం అనుమానానికిలోనే నా దగ్గర వ్యక్తం చేశారు ఫోన్ ఆఫ్ అని. అందుకని ఎంతమందికైనా అనుమానాలు రావచ్చు కాబట్టి నేను చెబుతున్నా, ఊరికే అలవాటు పడి ఉంటున్నమాట. కానీ దాని అర్థం మాత్రం వేదం ప్రకారం ఏమిటంటే తల్లిని దేవతగా భావింపుము అని మీకు చెప్పి నేను భావిస్తున్నాను. మరి నేను చెప్పిందే చేయడం అలవాటు కదా నాకు. అందుకని మీకు చెబుతున్నాను, నేను చేస్తున్నాను.